అలాగే అక్కడ వర్మ కూడా అరకొర మనిషి కాదు, అంటే ఇండిపెండెంట్గా నిలబడినప్పటికి కూడా ఖచ్చితంగా గెలిచే మనిషి. అటువంటి వ్యక్తిని తీసుకొని ఆయన తాలూకు సహాయం పొంది ఆయన చేసిన త్యాగానికి గుర్తుగా నీకు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పినప్పుడు ఆయన అనౌన్స్ చేస్తే బాగుండేది ఎమ్మెల్సీగా. ఒకటి, రెండు, ఇప్పుడు ఎప్పుడో పాత పడిపోయినటువంటి ఎన్టీ రామారావు గారి కాలంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎంపీ చేశాడు ఆయన, ఎవరు, రామచంద్రయ్య. ఆయన్ని గుర్తు పెట్టుకొని పిలవడం అంటే ఇక్కడ పనిచేసే వాళ్ళు నీకెవరో నీకు అత రామచంద్రి తక్కువ వాడని చెప్పడం లేదు. అప్పుడు అయిపోయారు అందరూ, ఇప్పుడు నీ పార్టీ జెండా మోస్తున్నారు ఎవరు, నీ కార్యకర్తలు ఎవరు, నిన్ను నమ్ముకొని నీకు ప్రాణం పోస్తున్నారు ఎవరు, కార్యకర్తలు లేకపోతే నువ్వేమున్నావు. అలా వాళ్ళ వర్మ లాంటి భక్తులు ఉండబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు బతికి బట్ట కడుతున్నాడు. ఆ విషయంలో వర్మ పేరు ప్రస్తావించకుండా ఎంతవరకు ఉండడం చాలా పొరపాటు. ఇది చంద్రబాబు నాయుడు చేసినటువంటి పొరపాటు. రెండోది, జనసేనలో నుంచి హరిప్రసాద్ అనే ఒక వ్యక్తికి టికెట్ ఇవ్వడం ఎమ్మెల్సీగా, డెఫినెట్గా ఎవరేమన్నప్పుడు కూడా మన పవన్ కళ్యాణ్ చేసినటువంటి తప్పిదం అవుతుంది. ఎందుకంటే వరం గారు ఉన్నారు కదండి, అని ఎవరి కోసం పనిచేస్తున్నట్టు, పనిచేసేవారు గుర్తింపు లేకపోతే ఎలా అవుతుంది. పోనీ ముందుగా చెప్పొచ్చు కదా, లేదు మీ మంచి భవిష్యత్తు ఉంది, యూఆర్ ఆన్ ది టాప్ లిస్ట్ అని చెప్పేసి ఒక మాట చెప్తే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు అయినా పవన్ కళ్యాణ్ అయినా ఏది ఎంతసేపు ఏదో కబుర్లు మీ డెవలప్ చేస్తాం డెవలప్ చేస్తా ఉన్నారు. కరెక్ట్, డెవలప్ చేస్తా ఉన్నది పిఠాపురం ప్రజలకి, మరి వర్మను ఏం చేస్తారో చెప్పండి, అదే ప్రజలు అడుగుతున్నారు. వర్మను మీరేం చేయబోతున్నారు, మీ మీద ఒక అపవాదం ఉంది వాడుకొని వదిలేస్తారని. అంటే వాడుకొని వదిలేస్తారని అపవాదం చంద్రబాబు నాయుడు మీద ఉంది, కానీ ఇప్పుడు ఫ్రెష్గా వచ్చావు, మీ తాలూకు ఆలోచన ఏమిటో చెప్పండి. ఏదో అప్పటికేదో మనకు సహకరించారు, మనం ఆయనకి సమయం వచ్చినట్టయితే మనం మనకు వీలైంది సహకరిద్దామంటారా, లేకపోతే పోస్ట్ త్యాగం చేసి ఎమ్మెల్యే ఇచ్చినందుకు ఎమ్మెల్యేతో సరి సమానమైన స్థాయిని ఏమైనా ఇస్తూ ఉంటారా ఇంతో చెప్పాలిగా. అంటే ప్రజల ముఖంగా చెప్పాలి కదా, వర్మ గారు మేము మర్చిపోలేని త్యాగం చేశారు కనుక వర్మ గారు కాబోయే ఇది అని చెప్తే తప్పు లేదు, ఎవరు కుట్టేస్తారా నీకు, అంత రహస్యం ఉండవలసిన అవసరం లేదు. ఎందుకంటే నీకోసం అహర్నిశలు పాటుపడినటువంటి ఒక వ్యక్తిని నువ్వు గౌరవించుకోకపోవడం ఇది కుసంస్కారం అవుతుంది. పవన్ కళ్యాణ్ నీకు కోపం వచ్చినప్పుడు కూడా చెప్పాలి కదా, ఏ నీ చెబుతున్నాని, అదేంటి అదే రాజకీయం, అది కరెక్ట్ కాదు. తర్వాత ఎప్పుడో ఎవరు అందరు పబ్లిక్లోంచి తిరగడం మానేసిన తర్వాత ఎప్పుడో లోపాయకారంగా పిలిచి నువ్వు ఇది చేసుకో అంటే ఆయనకి ఏం తృప్తి ఉంటుందండి. ఆయన పడిన కష్టానికి ఏదో ఇలా చేయబోతున్నాము, వరం గారిని మాత్రం డెఫినెట్గా మీ సేవలకి అంకితం చేస్తాము, బిడ్డాపురంలో చేసే సేవలన్నీ వరం గారి ముఖంగా చేస్తాము, ఆయనకు కూడా సముచితమైన పదవి ఇస్తున్నామని చెప్తే బాగుంటుంది. అది చెప్పకపోతే ఎలాగుంటుంది. అలాగే ఆ జన సైనికులు కూడా మాట్లాడడం కాదు, జన సైనికులను కూడా వాళ్ళు అంటే ఉద్యోగం సద్యోగం అంటే నిరుద్యోగులుగా చూడడం నాకు ఇష్టం లేదు. జన సైనికుల్లో అర్హత ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఉద్యోగాల్లో ఉద్యోగం కల్పించే అవకాశం కల్పిస్తామని చెప్పాలి పవన్ కళ్యాణ్. అదేది లేకుండా ఎలా ఏదో రాజకీయం నడిపిస్తున్నాం అనుకుంటే దెబ్బ ఆయనకే. ఇప్పుడు ఎలా ముగ్గురు ఉన్నారండి వంగవీటి రాధా, చాలా ప్రముఖమైన పదవి ఇస్తూ ఉన్నారు, అది కనీసం చెప్పారు. ఇక్కడ చెప్పింది ఎవరికి, వరంకి, రఘురామకృష్ణరాజును. ఈరోజు చిన్న సైకలాజికల్గా చిన్న స్ట్రోక్ ఇచ్చాడు రఘురామకృష్ణరాజు. నేటి నుండి జగన్ గారిని గౌరవిస్తానని అన్నాడు, బాంబు పేల్చాడుగా వాడు వీడు ఏదో అంటున్న వాడు పూర్తిగా అసలు మీకు మీ ఉనికిని తెలియజేసిందే రఘురామకృష్ణరాజు. అది మొదటి నుంచి ముత్తుకుంటున్నాను. వాళ్ళు సాటిస్ఫై చేయాలి కదండి, ఎవరు చేస్తారండి పోరాటం 5 సంవత్సరాలు. ఏ గుమ్మడిగా రత్తబండ అనే కార్యక్రమం ద్వారా మొత్తం ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఇంత పోరాటం సాగించినట్టయితే ఆయన సీట్ ఇవ్వడానికి ఆలోచించడం, ఆయనకి పదవి ఇవ్వడానికి ఆలోచించడం అది సముచితమా?
అంటే రాజకీయం మీకే తెలుసా, వాళ్ళకి తెలియదా? ఆ మాట వినగానే నా గుండె జలుమంది. ఇవాళ నుంచి జగన్ గారిని గౌరవిస్తాను, జగన్ గారిని, వాడు వీడనేవాడు జగన్ గారిని గౌరవిస్తాను, నువ్వేముంది రేపు పొద్దున ఆయన పక్క వెళ్తాడు, అయిపోయింది తెలుగుదేశం పని. అంటే మీరు విరోధులు పెంచుకుంటూ పోతున్నారు. ఏముందండి, నాలుగు పదవులు ఇచ్చిందని పెద్ద ఇంత ఇంత భూగోళం బదలైపోతుంది ఆలోచించడానికి? చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్కి కానీ ఇంతే కదా. వంగవీటి రాశా కష్టపడ్డాడు, రఘురామకృష్ణ రాజు కష్టపడ్డాడు, వర్మ కష్టపడ్డాడు, ఇంకెవరు కష్టపడిన వాళ్ళకి ఏదో పదవులు ఇవ్వండి. మిగతా వాళ్ళకి ఎందుకు అప్లికేషన్లు? ఎందుకు పాత చుట్టాలు కానీ కలుపుకోవడం దేనికి? సో దిస్ ఈస్ వెరీ బ్యాడ్. ఎవరికి? వర్మగారికి డెఫినెట్ గా ఒక రాజ్యసభ అట్లీస్ట్ ఇవ్వాలండి, వాళ్ళ చేతుల్లో ఉన్నది అది కదా. అంటే వర్మ స్థాయిలో పదవి ఇవ్వాలంటే రాజ్యసభ ఇవ్వాల్సిందే. ఎందుకంటే అదన్నా ముందుగా చెప్పినట్టు ఆయన సంతోషపడతాడు. ఆయనకు వర్గం ఉంది పిఠాపురంలో, ఏ పని చేయాలన్నా పిఠాపురంలో వర్మగారే చేయాలి. ఒకవేళ నీకు చాలా పెద్ద సంబరాలు అయ్యి ఏర్పాటు చేశారు ఈ పవన్ కళ్యాణ్ తాలూకు మాటలకి, పిచ్చి మాటలకి, నా సంబరాలు వద్దు, సత్కారాలు వద్దు, పూలదండలు వద్దు అంటే ఎలాగ వద్దండి? ఇప్పుడు ఆలయంకి వచ్చారండి, అతి అవుతుంది నా దృష్టిలో. అంటే ఎంజాయ్ అప్పుడు, ఎందుకంటే సెలబ్రేషన్స్ ఎప్పుడు చేస్తారు? 10 రోజులుగా మనం కష్టపడ్డామండి, ప్రాజెక్ట్ చేసామండి, అది ఓకే అయిందండి, ఆ రోజు సెలబ్రేషన్ చేస్తారు. ఎందుకంటే 10 రోజులు కష్టపడేవాడు ఆట విడుపుగా హాయిగా తృప్తిగా ఆ రోజు మసులుకోవడానికి అన్నమాట. అటువంటి సెలబ్రేషన్స్ ఉందని చెప్పి మీకు అధికారం ఎవరు ఇచ్చారు? అది తప్పు. అది అందువల్ల ఈ వర్మగారిని కానీ రఘురామకృష్ణరాజు కానీ ఆ వంగవీటి రాధా గారిని కానీ వారి పోర్ట్ఫోలియో ఏంటో, వాళ్ళు ఏం చేయబోతున్నారో, వాళ్ళకి ఏమి ఇవ్వబోతున్నారో ముందుగా చెప్తే బాగుంటుంది. అది చెప్పకపోతే మరి ఇలాంటి అవాకులు చదవాకులు వస్తాయి. ఇప్పుడు తెలుగుదేశం మధ్య అమరావతి పనులు ఆపేయండి అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా ఆ కార్యకర్త చెప్పాడు. ఇలాంటి ఇంకా ఏది టూ ఎర్లీ కదండి, ఇంకా నెల రోజులకు కాకుండా ఈ కమ్యూనికేషన్ గ్యాప్లు ఏమిటి, ఈ అపార్థాలు ఏమిటి, ఈ ట్రోల్స్ చేసుకోవడం ఏమిటి ఆలోచించుకోండి ఒకసారి. మీ తాలూకు వ్యవస్థను పటిష్టం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే సార్.